పచ్చదనం తో మన పర్యావరణాన్ని కాపాడుకుందామని చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో వరల్డ్ త్రీమన్ మరియు గుడిపల్లి హెల్పింగ్ హ్యాండ్స్ మరియు స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో రాళ్ల గంగమ్మ గుడి ఆవరణలో 50 చెట్లు నాటడం జరిగింది. ఈ సందర్భంగా కొప్పం స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ మహేష్ మాట్లాడుతూ యువత తమ స్ఫూర్తితో ముందుకు వచ్చి పచ్చదనం పెంపొందించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో వరద మరియు హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు మరియు వరల్డ్ త్రీమన్ సభ్యులు పాల్గొనడం జరిగింది. త్రీ మ్యాన్ అనే స్వచ్ఛంద సంస్థ ఇటలీలో ఛాలెంజ్ చేశారు. అన్ని దేశాలుగా వాళ్ళు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తూ ఈరోజు మన ఇండియా తరఫున త్రీ మ్యాన్ ఇండియా తరఫున మన హరి అండ్ టీమ్ వాళ్ళు ఈరోజు మన కుప్పం నియోజకవర్గంలో చెట్లు నాటడం మొదలెట్టారు. నిన్న కూడా మన కుప్పం ఎన్టీఆర్ స్టేడియంలో 100 మొక్కలు నాటారు. ఈరోజు గుడిపల్లి హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో ఈరోజు 50 చెట్లు ఈరోజు నాటుతున్నారు. ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళు ఈరోజు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఈరోజు వాళ్ళకి పంపించబోతున్నారు. అదేవిధంగా ఈ పచ్చదనం అనేది మనకి మన ముందు చాలా అవసరం ఉంది. పచ్చదనం లేకపోతే మన దేశ ప్రగతికి తిరోగమన్న దిశలో వెళ్తుంది. అదే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనము ఇలాంటి యువత ముందుకు వచ్చి పచ్చదనాన్ని మున్ముందు పెంపొందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకేం స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ టైం ఇప్పుడు చేస్తున్నాము. ఒక 4-5 ప్రోగ్రామ్ చేసినాము. వరల్డ్ ట్రీమెంట్ గేమ్ అనేది ఛాలెంజ్ వైజ్గా వరల్డ్ వైడ్ అరౌండ్గా మనం ప్లాన్ చేస్తాం. అవేర్నెస్ వాంట్ టు కమ్ టు పీపుల్ అరౌండ్ ద వరల్డ్ అనేది ప్రోగ్రామ్ అని. సేవ్ నేచర్ సేవ్ లైఫ్ అనే కాన్సెప్ట్తో ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కొంతమంది యువత 15 మందితో కూడినటువంటి యువత వరల్డ్ ట్రీ మ్యాన్ గేమ్ అనే ఒక నినాదంతో ప్రపంచవ్యాప్తంగా మొక్కలను పెంచాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ కార్యక్రమాన్ని మొదలెట్టారు. ఈరోజు గుడిపల్లి మండలం రాళ్ళగంగమ్మ దేవాలయం వద్ద సుమారుగా 100 మొక్కల దాకా నాటి ఇక్కడి నుంచి ఫిలిప్పైన్స్కి ఎక్కడో ఉన్నటువంటి ఇతర దేశంలో ఉన్నటువంటి ఫిలిప్పైన్స్కి ఛాలెంజింగ్గా వీళ్ళు పంపిస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతోంది. నిన్న కూడా కుప్పంలోనే ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో కూడా కొన్ని మొక్కలు నాటి ఇటలీ వాళ్ళకి ఛాలెంజ్ పంపారు. వాళ్ళు కూడా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని అక్కడ మొక్కలు నాటి వీళ్ళకి మరలా రిప్లై చేస్తున్నారు. సో ఈ రకంగా చూస్తే మనం గ్లోబలైజేషన్ అనే కాన్సెప్టు ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మన కుప్పంలో మొక్కలు నాటి ప్రపంచవ్యాప్తంగా దీన్ని తెలియజేస్తూ అక్కడ కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నారు. అంటే వైస్ వర్సా, అక్కడ నాటడం వీళ్ళకి ఇక్కడికి పంపించడం, ఇక్కడ నాటి మళ్ళీ వీళ్ళు నాటిన మొక్కల్ని వాళ్ళకి పంపించడం వల్ల ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని కుప్పంలోనే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఛాలెంజింగ్గా అందరూ యువత తీసుకొని మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని, వీళ్ళందరినీ కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని మున్ముందు రోజుల్లో మనం కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.